చిరంజీవి గారు వెంట ప్రయాణం చేశారు. ఇప్పుడు సడన్గా జనసేన నాయకుడు అయ్యారు మీరు. ఏంటి ఈ పరిణామ క్రమం? ఏంటి ఇంత సడన్గా డెసిషన్? ఏంటి రీసెంట్గా ఉత్తరాంధ్రలో మన పవన్ కళ్యాణ్ గారు పర్యటన చూసి మాకు చాలా ఇదనిపించి బాగా ఉత్సాహం వేసింది. అట్ ద సేమ్ టైం రామ్ చరణ్ కూడా బాహాటంగానే నేను మా బాబాయ్ పిలిస్తే వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నానని చెప్పడం, నాగబాబు గారు కూడా అనేక పర్యాయాలు ఆ పార్టీ కోసం పనిచేస్తానని చెప్పడం, ఇంకా అభిమానులుగా మేము కూడా ఇంకా ఆలస్యం చేయకూడదు, మేము కూడా ఈ పార్టీలో వెళ్ళి పనిచేయాలి అంటే చిరంజీవి గారితో చెప్పి వెళ్ళారా అని చెప్పడం అంటే మామూలుగా ప్రజారాజ్యంలో కూడా అప్పుడు కూడా మీరు స్వచ్ఛందంగానే చిరంజీవి గారికి సీఎంగా చూడాలనేటువంటి ఒక మోటోతో మీరు జాయిన్ అయ్యారు. కానీ నాకు తెలిసి ఎన్నికల్లో సమీపిస్తున్న కొద్దీ ఒక దాదాపుగా ఒక 30 సీట్లు కావాలని మీరందరూ కలిసి అడగటం, ఇప్పుడు కూడా మీరు బేషరత్ అన్నారు, ప్రెషర్ తెచ్చారు పార్టీ మీద మీ అభిమానులు, ఇప్పుడు కూడా అటువంటిది ఏమైనా ఉంటుందా? యాక్చువల్గా ఆ రోజుని మేము 19 టికెట్లు అడగటం జరిగిందండి. స్వయంగా ఆయన ఒప్పుకున్నారు కదా, మా అందరి ముందు చెప్పారు ఆయన అందరికీ టికెట్లు ఇస్తామని, రాలేదేంటి అని అందరూ బాధపడ్డారు. మరీ తట్టుకోలేని వ్యక్తులు అంటే రాష్ట్ర అధ్యక్షు స్థానంలో ఉన్న అతను. మీకు కూడా లాస్ట్ మూమెంట్ అనుకుంటా కదా, రేపే లామినేషన్ రోజు ఆఖరి రోజున ఇవ్వడం జరిగింది. అది ఒక ఇబ్బంది అయింది నేను ఓడిపోవడం కారణం. అదేవిధంగా కుటుంబ సభ్యులు కూడా నాకు ప్రచారానికి ఎవరు రాకపోవటం, వాళ్ళు బిజీగా ఉండటం. చిరంజీవి గారు మీకు చిరంజీవి గారు కూడా రాలేకపోయారు అంటే షెడ్యూల్ కుదరలేదు వేరే కారణం. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ప్రధానంగా దానివల్ల కాపులు నష్టపోయారు అనేటువంటిది ఒక మాట వినపడింది. ఇప్పుడు జనసేన వల్ల కూడా కాపులు నష్టపోతున్నారు మరోసారి అనేటువంటిది కొంత ప్రచారం జరుగుతుంది. కొంతవరకు వాస్తవం అండి, అప్పుడు జరిగింది, ఇప్పుడు అది జరగటం అవకాశం లేకుండా ఈయన చాలా ప్రజారాజ్యం పార్టీ వల్ల కాపులు నష్టపోయారు అనేది మీరు ఒప్పుకుంటారా? కొంతవరకు ఉందండి. అంటే ఏ విధంగా నష్టపోయారు అంటే ఒకటండి, మీరు జనసేనకి రాకుండా జనసేనలో జాయిన్ అవ్వకుండా చాలామంది అడ్డుకున్నారు జనసేనలో ఆల్రెడీ ఇప్పుడు ఉన్నటువంటి లీడర్లు అనేటువంటిది బయట చాలా విస్తృతంగా వినపడుతున్నారు, అది నిజమేనా? ఏదన్నా మంచి లీడరు కొంచెం నాయకత్వ లక్షణాల్లో లేకపోతే సామర్థ్యం ఉన్న లీడర్ ఎవరన్నా లోపలికి వస్తుంటే అక్కడున్న వాళ్ళు ఎగ్జిస్టింగ్ ఉన్న లీడర్స్కి ఏమైనా తగ్గిపోతున్నామని కొంచెం వాళ్ళకి భయం ఉంటుంది. అడ్డుకోవడం చిన్న చిన్న ప్రయత్నాలు జరిగితే జరుగుండొచ్చామో, నాకైతే నా నోటీస్కి అయితే రాలేదండి. తెలియదా? నాకు తెలియదండి. జనసేన ప్రజారాజ్యం పార్టీ 2 అంటున్నారు అంటే అది కరెక్ట్ కాదంటారా? అసలు కరెక్ట్ కాదండి, అసలు కరెక్ట్ కాదు. ఇక్కడ నాయకుడు చాలా గొప్పవాడండి, మామూలు విషయం కాదు అతని విషయం. ఇంకా తెలియాల్సి ఉంది, ఇప్పుడిప్పుడే ప్రజలకు కొద్దిగా తెలుస్తుంది, ప్రజలకు కానీ నాయకులకు కానీ మేధావులకు కానీ ఇంకా చాలా గొప్ప విషయాలు ఆయన ద్వారాగా మనకు తెలియబోతున్నాయి. అంటే మొత్తం అసలు మీరు టోటల్గా డెడికేటెడ్ మెగా కుటుంబానికి? పూర్తిగా నా పూర్తి సమయాన్ని మెగా కుటుంబానికి. మిగతా కార్యక్రమాలు ఏముండవు మీకు? ఇంకేమి పెట్టుకోలేదండి నేను. అంటే మొదటి నుంచి అలాగే నేను నియర్లీ 30 ఇయర్స్ అవుతుందండి, అప్పటి నుంచి కూడా అలాగే ఉన్నాను. అప్పట్లో చిరంజీవి గారి మీద ఎవరన్నా నెగిటివ్గా మాట్లాడినా పత్రికలో రాసిన మీరు వెళ్ళి వాళ్ళ మీద దాడులు చేసేవాళ్ళని అంటారు? నిజంగానండి, ఎందుకంటే నాకు చాలా పిచ్చి ప్రేమ అండి. అంటే నేను ఎప్పటికైనా సరే ఆయన కోసమే చనిపోవాలనే ఉద్దేశంతో నేను పుట్టినవాడిని. నేను జాయిన్ అయిన మొదటి రోజునే ఆయనకి మొదటి రోజు చెప్పింది ఏంటంటే, ఇప్పుడు మీ పాత్ర రోల్ ఏ విధంగా ఉండబోతుంది ఇప్పుడు జాయిన్ అయిన తర్వాత జనసేనలో? మీకు ఏమైనా నిర్దిష్టమైనటువంటి బాధ్యతలు ఏమైనా అప్పచెప్పారా? ముఖ్యమైన ఘట్టం ఏంటంటే పోల్ మేనేజ్మెంట్, అది మాకు బాగా అనుకూలంగా ఉంటుంది, అది మేము చేయగలుగుతామని మేము అనుకున్నామండి. అది ఆయన తెలియజేసి ఆయన ఓకే అంటే మేము పోల్ మేనేజ్మెంట్ బాధ్యత తీసుకోవాలని చెప్పి. ప్రజారాజ్యంలో కూడా ఇదే సమస్య వచ్చినట్టుంది అంటే ఓటర్స్ని బూత్ వరకు తీసుకెళ్ళకపోయింది ప్రజారాజ్యం పార్టీ, అక్కడ విఫలం చెందారనేటువంటిది వినపడింది. అప్పుడు మీరు చేయలేదా పోల్ మేనేజ్మెంట్? ప్రజారాజ్యంలో చెప్పాలంటే అభిమాన పాత్ర తక్కువేనండి, ఎందుకంటే సీనియర్ పొలిటీషియన్స్. మీ పూర్తి శక్తి సామర్థ్యాలను ఉపయోగించుకోలేదా? లేదనే చెప్పొచ్చండి, మాకు చాలా తక్కువ అవకాశం దొరికింది. ఈ సీనియర్ లీడర్లో ఓవర్ ఇన్ఫ్లుయెన్స్ చిరంజీవి గారి మీద చేసి మమ్మల్ని ఉపయోగించుకోవడంలో అక్కడ విఫలమయ్యారండి. ఇప్పుడు జనసేనలో కూడా అటువంటి పరిస్థితులు కనబడుతున్నట్టున్నాయి అంటే ఒక సిస్టమేటిక్ విధానం, ఇప్పుడు నిన్న మీరు జాయిన్ అయినప్పుడు కూడా అరుపులు కేకలు ఇలాంటివన్నీ ఉండి అంటే ఒక సిస్టమేటిక్గా ఉండేటువంటి పరిస్థితి కనపడతలేదు, ఎందువల్ల అంటారు? ప్రజారాజ్యంలో జరిగిన ఏ తప్పు తిరిగి జరగకూడదనే ఉద్దేశంతో చాలా స్ట్రిక్ట్గా నడిపిస్తున్నారండి. అందుకే మీరు బాగా పరిశీలిస్తే ఇంతవరకు పార్టీలో చేరిన పెద్దలు చాలా తక్కువ మంది అండి. ఓకే.
ఒక రేంజ్ లెవెల్లో నాయకులే తప్ప మెయిన్ లీడర్స్ ఎవరు జాయిన్ అవ్వలేదండి. అందుకని ఆయన ఎందరో వచ్చి జాయిన్ అవ్వడం సిద్ధంగా ఉన్నారు, ఆఫీస్కి వస్తున్నారు, ఆయన ఎలవ్ చేయట్లేదండి. ఆయన 170 పూర్తి అయిన తర్వాత, ఒక అవగాహనకు వచ్చిన తర్వాత ఈ క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేస్తా అని ఆ వెయిటింగ్లో పెట్టడం చాలా సిస్టమేటిక్గా. నాగబాబు గారు రోల్ ఏంటి ఇప్పుడు? చాలాసార్లు వెళ్ళటానికి ప్రయత్నించారండి. ప్రస్తుతానికి వద్దు అవసరం ఉండదు నేను పిలుస్తానని చెప్పి ఆయన కొంచెం నిరాకరించడం, దానివల్ల ఆయన సైలెంట్గా ఉండి మాలాంటి అందరినీ కూడా వెళ్ళి పనిచేయమని అని చెప్తా ఉన్నారు. చిరంజీవి గారు కూడా ఏమైనా వచ్చే అవకాశం ఉందంటారు జనసేన? అఖిల భారత చిరంజీవి అభిమాన సంఘాల వ్యవస్థాపక అధ్యక్షులు, జనసేన నాయకులు రమణ స్వామినాయుడు గారితో ఈరోజు ఐడ్రీమ్ ఇంటర్వ్యూ. నమస్కారం నాయుడు గారు. నమస్తే అండి. చెప్పండి, 3 దశాబ్దాలుగా మీరు శ్రీరాముడి వెంట ఆంజనేయుడు ప్రయాణించినట్టుగా చిరంజీవి గారి వెంట ప్రయాణం చేశారు అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షులుగా. ఇప్పుడు సడన్గా జనసేన నాయకుడు అయ్యారు మీరు, అంటే తమ్ముడు వెనకాల వెళ్తున్నారు, ఏంటి ఈ పరిణామ క్రమం, ఏంటి ఇంత సడన్గా డెసిషన్, ఏంటి? అది ప్రత్యేకించి ఏమి లేదండి. చిరంజీవి గారితో చాలా సంవత్సరాలు జర్నీ చేశాం. ఆయనతో జర్నీ మాకు ఇంకెప్పటికీ మర్చిపోలేని విషయంగా, అది శిరస్థాయిగా నిలిచిపోయే విషయం అనేది. ఎందుకంటే ఆయన మాకు దేవుడితో సమానం. ఆయన ఒక అభిమాని నటుడిగానే కాకుండా ఆయన దేవుడిగా భావించాం. ఎందుకంటే ఆయన దగ్గరగా చూస్తే మనకు ఆ భావాలు వస్తూ ఉంటాయి. ఆయన చేసిన సేవలు కానీ, ఆయన ఈ రక్తదానం నేత్రదానం ఉద్యమం మనతో చేయించడం, మమ్మల్ని అందరం దాంట్లో ఇన్వాల్వ్ చేయటం, అది చాలా గొప్ప విశేషం. మేము మమ్మల్ని దగ్గర తీసుకుని ఈ రక్తదాన ఉద్యమం స్థాపించిన రోజున ఈ ఆంధ్రప్రదేశ్లో రక్తం దొరకక నెలకి సంవత్సరానికి సుమారు 100,000 మంది చనిపోయే పరిస్థితుల్లో ఆయన ప్రారంభించారు. మరి ఈ రోజుని ఆ పరిస్థితి లేదు, చాలా తక్కువ 10-20,000 యూనిట్స్ మాత్రమే షార్టేజ్ ఉంది. మ్యాక్సిమం ఆయన పిలుపు మేరకే ఈ తెలుగు రాష్ట్రాల్లో రక్తం సరఫరా జరుగుతుంది, బాగా జరుగుతుంది. ముఖ్యంగా ఈ రక్తదాన ఉద్యమంలో చిరంజీవి గారి అభిమానులు బాగా పాల్గొని రక్తం దొరకగా ఎవరో చనిపోకుండా ఉంటాకే కారకులయ్యారు. ఆ సందర్భంగా మాకు చాలా తృప్తిగా ఉంది. మేము చేస్తున్న సేవలకి ఆయన కూడా మమ్మల్ని బాగా అభినందించడం. రీసెంట్గా మీరు చూసుంటారు, నాకు గవర్నర్ కూడా అవార్డు ఇవ్వడం జరిగింది ఈ రక్తదానం మీదే. సమయానికి స్పందించి ఒక ఆంధ్రప్రదేశ్లోనే మేము లాస్ట్ ఇయర్ 5,000 యూనిట్లు రెడ్ క్రాస్ సొసైటీకి ఇవ్వడం వల్ల అది గవర్నర్ గుర్తించి మాకు ప్రత్యేకమైన అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. అంచేత ఆయనతో ప్రయాణం చాలా తృప్తిగా మాకు సాగుతూనే ఉంది. అయితే ఈ మధ్యకాలంలో ఆయన ప్రజారాజ్యం పార్టీ పెట్టారు, ఆ పార్టీలో కూడా మేము బాగా పనిచేసాం. తర్వాత ఆయన కాంగ్రెస్లో వెళ్ళారు, మేము కూడా కాంగ్రెస్లో ఆయనతోనే ప్రయాణం చేసాం. ప్రస్తుతం ఆయన సినిమా దాంట్లో చాలా బిజీగా ఉండి సైరా నరసింహారెడ్డి సినిమా షూటింగ్లో బిజీగా ఉంటాం. అదేవిధంగా రాజకీయంగా బాగా స్తబ్దతగా ఆయన ఉండటం వల్ల ఈ జనసేన పార్టీ ప్రారంభించినప్పటి నుంచి కూడా చాలామంది కొంతమంది ఆల్రెడీ దాంట్లో పనిచేస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఆ పార్టీ బాగా పుంజుకొని బాగా ముందంజలో ఉంది. ఈ రీసెంట్గా ఉత్తరాంధ్రలో మన పవన్ కళ్యాణ్ గారి పర్యటన చూసి మాకు చాలా ఇదనిపించి బాగా ఉత్సాహం వేసింది. అట్ ద సేమ్ టైం రామ్ చరణ్ కూడా బాహటంగానే నేను మా బాబాయ్ పిలిస్తే వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నానని చెప్పడం, నాగబాబు గారు కూడా అనేక పర్యాయాలు ఆ పార్టీ కోసం పనిచేస్తానని చెప్పడం, ఇంకా అభిమానులుగా మేము కూడా ఇంకా ఆలస్యం చేయకూడదు, మేము కూడా ఈ పార్టీలో వెళ్ళి పనిచేయాలి. అంటే చిరంజీవి గారితో చెప్పి వెళ్ళారా? అని చెప్పడం అంటే మామూలుగా ఆయనకి కలవడానికి ప్రయత్నించాం, కుదరలేకపోయినా మీ ఇలాగ జనసేనలో చేరుతున్నామని చెప్పేసి ఆయన కన్వే చేయడం జరిగిందండి. ఆయన మమ్మల్ని ఏమి వద్దని చెప్పలేదు. ఆయన మౌనమే మేము అంగీకారంగా భావించి నాగబాబు గారితో వివరంగా మాట్లాడి ఈ జనసేన పార్టీలో చేరటం జరిగింది. అంటే ఎందుకు అంత ఆలస్యమైంది మీ నిర్ణయం? ఆలస్యం అనేది కదండి, చాలామంది ఈ పార్టీలో ఆల్రెడీ పనిచేస్తున్నారు. మా అవసరం ఇప్పుడని మేము భావించామండి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో బాగా ఉధృతంగా ఈ జనసేన పార్టీ ప్రజల్లో బాగా గట్టిగా జనసంతోషం చూసినా, లేకపోతే రీసెంట్గా మీకు శ్రీకాకుళంలో సెక్యూరిటీ లోపించింది అని ఒక రోజుని బాగా టీవీలో వచ్చిందండి. అటువంటి విషయాలు గమనించి కానీ రీసెంట్గా కవాతు జరిగిందండి. కవాతు జరిగినప్పుడు మన భారతదేశంలో అటువంటి కవాతు ఎప్పుడు జరగలేదు, చాలా బాగా చేశారు. అవన్నీ చూసిన తర్వాత డెఫినెట్గా మనం ఎటువంటి ఆలోచన చేయడానికి వీల్లేదు. మనం ఖచ్చితంగా జనసేన పార్టీ కలిసి మనం కూడా ఆ పార్టీని నెగ్గించుకోవాలని అంటాం. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి వారికి సంప్రదించి మేము చేరటానికి సిద్ధంగా ఉంటే ఖచ్చితంగా అని చెప్పి వారు పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి మాకు అది అవకాశం కల్పించడం,
తొమ్మిదో తారీఖున మేము అందరం కలిసి ఒక సమావేశం. ఎంతమంది జాయిన్ అయ్యారండి? ఆ రోజుని 5,000 మంది హాజరయ్యారు. నేను అనేది ఎంతమంది అంటే మీకు 13 జిల్లాలు, ఇటు తెలంగాణలో 10 జిల్లాలు, 23 జిల్లాల్లో కూడా మీరు జిల్లా స్థాయిలో అధ్యక్షులు కూడా ఉన్నట్టున్నారు. అందరూ ప్రతి జిల్లా నుంచి ప్రతి అధ్యక్షుడు జాయిన్ అయ్యారా? అందరూ జాయిన్ అయ్యారండి. ఈ రెండు రాష్ట్రాలు కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఆ రోజు వచ్చి ఆ రాష్ట్ర అధ్యక్షులు కూడా ఆయన సమక్షంలో జాయిన్ అవ్వడం జరిగిందండి. అంటే ఏమన్నా షరతులు ఉన్నాయా? అంటే మీకు ఏమన్నా టికెట్లు అవి ఆశించి చేరారా? మేము బేషరతుగా ఈ జనసేన పార్టీలో చేరామండి. ఎటువంటి మేము షరతులు పెట్టలేదు. మాకు ఈ జనసేన పార్టీని నెగ్గించుకోవాలి, పవన్ కళ్యాణ్ గారిని సీఎంగా చూడాలి, ఏకైక జయం అని చెప్పి మేమే స్వయంగా చెప్పాం. మేము మాకు ఎటువంటి పదవులు వద్దండి, మాకు ఎటువంటి రాజకీయ ఏం అక్కర్లేదు, మాకు స్వచ్ఛందంగా పనిచేయడానికి వచ్చామని చెప్పి మేము. అంటే మీరు ప్రజారాజ్యంలో కూడా అప్పుడు కూడా మీరు స్వచ్ఛందంగానే చిరంజీవి గారికి సీఎంగా చూడాలనేటువంటి ఒక మోటోతో మీరు జాయిన్ అయ్యారు. కానీ నాకు తెలిసి ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ఒక దాదాపుగా ఒక 30 సీట్లు కావాలని మీరందరూ కలిసి అడగటం, అయితే చిరంజీవి గారు కానివ్వండి మిగతా వాళ్ళు కానివ్వండి దానికి అభ్యంతరం పెట్టడంతో కొంతమంది బయటికి వెళ్ళిపోవటం, కాంగ్రెస్ పార్టీలో చేరటం మీ అభిమానులు కానివ్వండి వాళ్ళు, ఇట్లా జరిగింది. అట్ ది లాస్ట్ మూమెంట్ అనుకుంటా నాకు తెలిసి మీకు టికెట్ ఇచ్చారు అప్పుడు. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే అప్పుడు కూడా మీరు బేషరత్ అన్నారు, ప్రెషర్ తెచ్చారు పార్టీ మీద మీ అభిమానులు, ఇప్పుడు కూడా అటువంటిది ఏమైనా ఉంటుందా? యాక్చువల్గా ఆ రోజుని మేము 19 టికెట్లు అడగటం జరిగిందండి. చాలామంది కలిసి టికెట్లు అడిగితే అలా కాదు, అసలు ఎంతమంది ఉన్నారు ఏంటి అని చెప్పి అడిగారు చిరంజీవి గారు. మేము లిస్ట్ రాసి ఒక మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో ఆయన కూడా పాల్గొన్నారు. 19 సీట్లు కావాలంటే చిరంజీవి గారు వెంటనే ఇదేంటి మీరు చాలా టికెట్లు అడుగుతారనుకున్నాను, చాలా తక్కువ అడిగారు అని వెంటనే మీరు రాసిన లిస్ట్ మీద సంతకం పెట్టి అన్ని సీట్లు కూడా నేను ఇవ్వడం జరుగుతుంది. అంటే 19 సీట్లు ఇచ్చారు అప్పుడు? 19 సీట్లు ఇస్తామని చెప్పి సంతకం పెట్టారు. ఏదన్నా 1-2 సామాజిక న్యాయం కోసం తప్పు జరిగినా మీకు మళ్ళీ న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది. కానీ దురదృష్టం చేస్తూ కూడా ఉన్న సీనియర్సే కానీ ఆయన కూడా ఉన్న అనుచరులే కానీ తప్పుడు సమాచారం ఇచ్చి అభిమానులకి టికెట్లు రాకుండా చేశారని నేను భావిస్తున్నానండి. అంటే అప్పుడు పార్టీలో ఉండేటువంటి సీనియర్లు సీనియర్లు కానీ ఆయన కూడా అనుచరులు కానీ. ఓకే, ఆ విషయం తర్వాత మీకు అంటే మాకు తర్వాత ఎందుకు ఆయన స్వయంగా ఆయన ఒప్పుకున్నారు కదా, మా అందరి ముందు చెప్పారు ఆయన అందరికీ టికెట్లు ఇస్తామని, రాలేదేంటి అని అందరూ బాధపడ్డారు. మరీ తట్టుకోలేని వ్యక్తులు అంటే రాష్ట్ర అధ్యక్ష స్థానంలో ఉన్న అతను టికెట్ రాలేదని అతనితో పాటు కొంతమంది బయటకు వెళ్ళిపోవడం జరిగింది. అప్పుడు ఆయన వెంకటేశ్వరరావు. ఓకే, అప్పుడు మీకు కూడా లాస్ట్ మూమెంట్ అనుకుంటా కదా, రేపే లామినేషన్ రోజు ఆఖరి రోజున ఇవ్వడం జరిగింది. అది ఒక ఇబ్బంది అయింది నేను ఓడిపోవడం కారణం. అదేవిధంగా కుటుంబ సభ్యులు కూడా నాకు ప్రచారానికి ఎవరు రాకపోవటం, వాళ్ళు బిజీగా ఉండటం. కుటుంబ అంటే చిరంజీవి గారు కుటుంబ సభ్యుల నుంచి నా నియోజకవర్గంలో చిరంజీవి గారు మీకు చిరంజీవి గారు కూడా రాలేకపోయారు. అంటే షెడ్యూల్ కుదరలేదు, షెడ్యూల్ కుదరలేదు. చాలా ఆయన 2 చోట్ల పోటీ చేయడం వల్ల రాలేకపోయారు. ఆ రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు నేను పంపిస్తాను అని చెప్పి నాకు హామీ. మీకు ఎంత 1000 ఓట్లు తేడానా? అంతే, జస్ట్ 750 ఓట్లలో ఓడి 750 ఓట్లతో మీరు స్థానాన్ని కోల్పోయారు. కోల్పోయాను. అంటే ఆలస్యం జరగడం వల్ల మీకు చాలా నష్టం జరిగింది. ఆలస్యం జరగడం వల్ల అండి, 100%. లేకపోతే మీరు ఎమ్మెల్యేగా ఉండేవాళ్ళేమో. సో ఈసారి ఎక్కడ నుంచి పోటీ చేస్తారు? నాకు ఉద్దేశం లేదండి, నేను పోటీ చేయడానికి సిద్ధంగా లేనండి. రాజకీయ పరిణామాలు కూడా బాగా మారినాయి, చాలా కాస్ట్లీగా మారినాయి రాజకీయాలు. పర్టికులర్గా నేను ఎటువంటి బేషరతుగానే జనసేన పార్టీకి పనిచేయాలి, ఈ పార్టీని నెగ్గించుకోవాలి, ఇటువంటి నాయకుడు మనకు దొరకడు, ఇతను ప్రజల కోసం పనిచేస్తున్న నాయకుడు అని స్పష్టంగా కనిపిస్తుందండి. అంటే దీన్ని ఎలాగైనా సీఎం చేసుకోవాలి, మనం దక్కించుకోవాలి, మా వంతు మేము కృషి చేయాలని చెప్పి మేము అందరం కలిసి జాయిన్ అవ్వడం జరిగింది. అంటే కాంగ్రెస్లో మీకు సముచితమైనటువంటి గౌరవం ఇచ్చారు, జనరల్ సెక్రటరీ అని చేశారు మీరు. అవునండి, మిమ్మల్ని. కానీ మీరు జనరల్ సెక్రటరీగా ఉండి పార్టీని వదలటం అది మీకు బాధ అనిపించలేదా? అంటే కాంగ్రెస్ గురించి ఎందరో నాయకులు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన ప్రముఖులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని విడనాడి వేరే పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. కారణం అందరిది కారణం ఒకటేనండి, ఈ అర్ధాంతరంగా ఈ రాష్ట్రాన్ని అనవసరంగా విభజించడం, అదే అందరికీ కారణమైంది. మేము కూడా మనస్తాపంతో ఉన్నాం, అయితే కానీ మా లీడర్ అయిన చిరంజీవి గారు ఇదే పార్టీలో ఉండగా మనం వెళ్తే బాగుంటుందని సైలెంట్గా నామాత్రంగానే ఉండడం ఇన్ని రోజులు ఉండటం జరిగిందండి. కానీ ఇప్పుడు ఇదే కుటుంబం నుంచి మన పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టడం వల్ల ఆ పార్టీలో జాయిన్ అయ్యాం. అంటే ఒకటండి, మీరు జనసేనకి రాకుండా జనసేనలో జాయిన్ అవ్వకుండా చాలామంది అడ్డుకున్నారు జనసేనలో ఆల్రెడీ ఇప్పుడు ఉన్నటువంటి లీడర్లు అనేటువంటిది బయట చాలా విస్తృతంగా వినపడుతున్నది, అది నిజమేనా?
అది అంటే అటువంటి కారణాలు ఏమి లేవండి. కామన్గా ఏంటంటే అన్ని పార్టీ ఆఫీసుల్లోని ఇటువంటి చిన్న చిన్న జరుగుతూ ఉంటాయండి. ఏదన్నా మంచి లీడరు కొంచెం నాయకత్వ లక్షణాల్లో లేకపోతే సామర్థ్యం ఉన్న లీడర్ ఎవరన్నా లోపలికి వస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళు ఎగ్జిస్టింగ్ ఉన్న లీడర్స్కి ఏమైనా తగ్గిపోతున్నామని కొంచెంగా వాళ్ళకి భయం ఉంటుంది. అడ్డుకోవడం చిన్న చిన్న ప్రయత్నాలు జరిగితే జరుగుండొచ్చేమో, నాకైతే నా నోటీస్కి అయితే రాలేదండి. అటువంటి తెలియదా? నాకు తెలియదండి. అంటే మీడియాలో చాలా వచ్చింది కదా, పైగా మీరు మీ మీద కొన్ని ఎలిగేషన్స్ పెట్టి మీ పవన్ కళ్యాణ్ గారికి పంపించారనేది కూడా వినపడుతుంది, సామాజిక మాధ్యమాల్లో వస్తుంది. అది ఏంటంటే అండి, ప్రతి చోట జరిగేది ఇక్కడ జరిగింది. మనం ఎప్పుడైతే ఈ పార్టీలోకి వెళ్తున్నాం వెంటనే జనసేన పార్టీ మరో ప్రజారాజ్యం పార్టీ కాబోతుందని ఒకటి రెండు చోట్ల రావడం జరిగిందండి. మరి ఇదే మీరు ఒకసారి పరిశీలిస్తే, మన మాజీ మంత్రి, కాంగ్రెస్లో మాజీ మంత్రి పనిచేసిన కన్నా లక్ష్మణ్ గారు ఈరోజు బీజేపీ పార్టీకి వెళ్ళి అక్కడ స్టేట్ సెక్రటరీ అవడం జరిగింది. ఎన్టీ రామారావు గారు కుమార్తె ఆవిడ కూడా పురంధేశ్వరి కూడా కాంగ్రెస్ నుంచి వెళ్ళి బీజేపీలో జాయిన్ అయ్యారు. ఇలా అప్పుడు అలా పార్టీ కాంగ్రెస్ బీజేపీ పార్టీ అవ్వలేదు, ఏ పార్టీ ఆ పార్టీ కింద ఉంది. అదేవిధంగా నేను ఈ పార్టీకి వచ్చినంత మాత్రాన ప్రజారాజ్యం పార్టీ అవుద్దని. అదే తెలుగుదేశంలో కాంగ్రెస్ వాళ్ళు కూడా చేరారు, జేసీ దివాకర్ రెడ్డి. జేసీ దివాకర్ రెడ్డి కూడా, కానీ వాళ్ళెవరికి లేనటువంటి విధంగా మీ మీద అయితే ఇప్పుడు జనసేన ప్రజారాజ్యం పార్టీ 2 అంటున్నారు. అంటే అది కరెక్ట్ కాదంటారా? అసలు కరెక్ట్ కాదండి, అసలు కరెక్ట్ కాదు. ఇక్కడ నాయకుడు చాలా గొప్పవాడండి, మామూలు విషయం కాదు. అతని విషయం ఇంకా తెలియాల్సి ఉంది. ఇప్పుడిప్పుడే ప్రజలకు కొద్దిగా తెలుస్తుంది, ప్రజలకు కానీ నాయకులకు కానీ మేధావులకు కానీ. ఇంకా చాలా గొప్ప విషయాలు ఆయన ద్వారాగా మనం తెలియబోతున్నాయి. చాలా గొప్ప లీడర్ అండి, అటువంటి లీడర్ని మనం చూడబోమని నాకు బాగా నమ్మకం ఉందండి. అంటే మీరు ఇప్పుడు చిరంజీవి గారి రాష్ట్ర యువతకి ఫౌండర్ ప్రెసిడెంట్గా ఉన్నారు, అనేక కార్యక్రమాలు మీరు అన్నట్టుగా బ్లడ్ బ్యాంకు కార్యక్రమాలు ఇవన్నీ చేస్తున్నారు, ఇటీవల మీరు అమెరికాలో కూడా చేసినట్టున్నారు. అవునండి. అంటే ఇప్పుడు ఆ కార్యక్రమాలని పక్కన పెట్టేసి పూర్తి స్థాయిలో జనసేనకు పనిచేస్తారా, లేకపోతే అటు కూడా పనిచేస్తూనే ఉంటారు? మొత్తం ఏ మెగా కుటుంబం అంతా నాకు ఇంపార్టెంట్ అండి. అన్నీ కూడా నేను రేపు చిరంజీవి గారు చిన్న అల్లుడు గారి సినిమా రిలీజు, ఆ సినిమా కాడ నుంచి అందరి హీరోల కోసం నేను పనిచేస్తానండి, కుటుంబం కోసం ఖచ్చితంగా పనిచేస్తాను. ఇప్పుడు ఎలక్షన్ టైం కాబట్టి కొంచెం ఎక్కువ సమయం జనసేన పార్టీకి కేటాయించి ఆ పార్టీ విజయానికి నా వంతు కృషి అందిస్తానండి. అంటే మొత్తం అసలు మీరు టోటల్గా డెడికేటెడ్ మెగా కుటుంబానికి? పూర్తిగా నా పూర్తి సమయాన్ని మెగా కుటుంబానికి. మిగతా కార్యక్రమాలు ఏమి ఉండవు మీకు? ఇంకేమీ పెట్టుకోలేదండి నేను. అంటే మొదటి నుంచి అలాగే నేను నియర్లీ 30 ఇయర్స్ అవుతుందండి, అప్పటి నుంచి కూడా అలాగే ఉన్నాను. కానీ ఒకటంటే ఇప్పుడు మొన్న మీరు జాయిన్ అయ్యేటప్పుడు నేను గమనించింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, మెగాస్టార్ అభిమానుల్ని నేను ఆహ్వానిస్తున్నాను అన్నారు. అంటే ఏంటి అర్థం? అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి కూడా మీరు అభిమానులే కదా, ఆయన ప్రత్యేకించి మెగాస్టార్ అభిమానుల్ని, అన్నయ్య అభిమానుల్ని పార్టీలోకి ఆహ్వానిస్తున్నాననే మాట ఎందుకు వచ్చింది? అంటే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు అభిమానులు అందరూ జనసేన పార్టీలో పనిచేస్తున్నారండి. ఇంక మిగిలిందల్లా ఈ మెగా అభిమానులు, మెగా హీరో అభిమానులు అందరూ మిగిలి ఉన్నారు. దాంట్లో కొంతమంది ఆల్రెడీ కొంత పనిచేస్తున్నారు కాబట్టి ఆయన ఆల్రెడీ జనసేనలో పవన్ కళ్యాణ్ గారు అభిమానులు పనిచేస్తున్నారు కాబట్టి. అంటే అక్కడ ఏమైనా తేడా ఉందా? తేడా ఏమి లేదు, ఏమి లేదండి. కాకతీయంగా అన్న మాట కానీ ఏమి లేదండి. అంటే నేను అనేది అభిమానుల్లో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు డిఫరెంటు, చిరంజీవి గారి అభిమానులు డిఫరెంటు, బన్నీ ఆయన అభిమానులు, రామ్ చరణ్ ఆయన అభిమానులు, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నారా, లేకపోతే అందరూ ఒకటేనండి? ఏమో చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా కానీ అవన్నీ మేము సర్దుకుంటున్నాం అండి. అంటే అది మీ స్థాయిలో, మీ నాయకత్వ స్థాయిలోనా? అంతే, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అంతే, పెద్దగా ప్రాబ్లమ్స్ ఏమి లేవండి. ఓకే. గతంలో కూడా అంటే పవన్ కళ్యాణ్ గారు పాల్గొన్నటువంటి దాంట్లో అరుపులు చేయడం, దాని మీద ఇట్లాంటివన్నీ కొన్ని వచ్చినాయి కాబట్టి ఆయన ఏదో డిఫరెన్సెస్ ఉన్నాయి అనేటువంటి ఒపీనియన్ కూడా జనంలో ఉంది. అదే అదే అండి, అది పెద్దగా ఏమి లేదు సార్, చిన్న చిన్న విషయాలే, అది మనం గుర్తించవలసింది ఏం కాదండి. అంటే ఇప్పుడు మీ పాత్ర, రోల్ ఏ విధంగా ఉండబోతుంది ఇప్పుడు జాయిన్ అయిన తర్వాత జనసేనలో? మీకు ఏమైనా నిర్దిష్టమైనటువంటి బాధ్యతలు ఏమైనా అప్పచెప్పారా? ఇంకా లేదండి, నిన్నే 2 డేస్ అయింది నేను జాయిన్ అయ్యి, త్వరలో పవన్ కళ్యాణ్ గారిని కలవబోతున్నాను. కలిసిన తర్వాత వారు ఏ బాధ్యతలు అప్పచెప్తే ఖచ్చితంగా నేను నిర్వర్తిస్తానికి సిద్ధంగా ఉన్నాను. యాక్చువల్గా మేమైతే నా ఉద్దేశం ప్రకారంగా ఈ పార్టీని నెగ్గించాలంటే, ఈ పార్టీకి అధికారంలో రావాలంటే ఏం చేయాలి అని ముఖ్యమైన ఘట్టం ఏంటంటే పోల్ మేనేజ్మెంట్. అది మాకు బాగా అనుకూలంగా ఉంటుంది, అది మేము చేయగలుగుతామని మేము అనుకున్నామండి. అది ఆయన తెలియజేసి ఆయన ఓకే అంటే మేము పోల్ మేనేజ్మెంట్ బాధ్యత తీసుకోవాలని చెప్పి. అంటే అభిమానులుగా? అభిమానులుగా. ఓకే. బూత్ స్థాయిలో వెళ్ళి చైతన్య ప్రజలను చైతన్యవంతులు చేసి ఎందుకు ఈ పార్టీకి ఓటేయాలి, మనం ఎందుకు ఈ పార్టీలో కొనసాగాలి. మీరు చెప్పేది బూత్ స్థాయి లెవెల్లో మేనేజ్మెంట్ చేద్దామనండి.
సో ఆ బాధ్యత ఇస్తే మీరు ఖచ్చితంగా చాలా బాగా నిర్వర్తించి అధిక సంఖ్యలో పోల్ మేనేజ్మెంట్ జరిగే విధంగా నేను చేయగలుగుతానండి. సో అంటే అది అంటే దా ప్రపోజల్ మీరు పెట్టబోతున్నారా? నీ ప్రపోజల్ పెట్టబోతున్నానండి. మీరు ఏ ఎన్నిక తీసుకున్నా బాగా పరిశీలిస్తే, ఎవ్రీ 5 ఇయర్స్ పరిశీలిస్తే 60% చాలా రేర్ అండి. 65-70% రీచ్ అయింది చాలా తక్కువ ఉంది. అది కొంచెం పర్సంటేజ్ పెరిగే విధంగా ఆ ఓటర్ని బూత్కి తీసుకెళ్లే విధంగా, ఎందుకంటే ఈ డబ్బు కోసం ప్రలోభాలు పెట్టి. కానీ అప్పుడు ప్రజారాజ్యంలో కూడా ఇదే సమస్య వచ్చినట్టుంది, అంటే ఓటర్స్ని బూత్ వరకు తీసుకెళ్లకపోయింది ప్రజారాజ్యం పార్టీ, అక్కడ విఫలం చెందారనేటువంటిది వినపడింది. అప్పుడు మీరు చేయలేదా పోల్ మేనేజ్మెంట్? అప్పుడు నాకు రాలేదండి, అవకాశం నాకు రాలేదండి. సో మీరు ఆల్రెడీ కంటెస్టెడ్ కంటెస్టెడ్ అట్ ద సేమ్ టైం ప్రజారాజ్యంలో చెప్పాలంటే అభిమాన పాత్ర తక్కువేనండి, ఎందుకంటే సీనియర్ పొలిటీషియన్స్ మీ పూర్తి శక్తి సామర్థ్యాలను ఉపయోగించుకోలేదా? లేదని చెప్పొచ్చండి. మాకు చాలా తక్కువ అవకాశం దొరికింది, ఎందుకంటే ఇది కొత్త పార్టీ అవటం వల్ల మళ్ళీ ఎన్టీ రామారావు గారు తర్వాత మళ్ళీ చిరంజీవి గారు రావడంతో విపరీతమైన లీడర్స్ అంతా జాయిన్ అయిపోవటం వల్ల అది కన్ఫ్యూజ్ అయిపోయి ఈ సీనియర్ లీడర్లో ఓవర్ ఇన్ఫ్లుయెన్స్ చిరంజీవి గారి మీద చేసి మమ్మల్ని ఉపయోగించుకోవడంలో అక్కడ విఫలమయ్యారండి. ఇప్పుడు జనసేనలో కూడా అటువంటి పరిస్థితులు కనబడుతున్నట్టున్నాయి, అంటే ఒక సిస్టమేటిక్ విధానం. ఇప్పుడు నిన్న మీరు జాయిన్ అయినప్పుడు కూడా అరుపులు కేకలు ఇలాంటివన్నీ ఉండి, అంటే ఒక సిస్టమేటిక్గా ఉండేటువంటి పరిస్థితి కనపడతలేదు, ఎందువల్ల అంటారు? అయితే జనసేనలో మాత్రం అది జరగదండి ఎట్టి పరిస్థితుల్లో, ఎందుకంటే చాలా బాగా ప్రజారాజ్యంలో జరిగిన ఏ తప్పు తిరిగి జరగకూడదనే ఉద్దేశంతో చాలా స్ట్రిక్ట్గా నడిపిస్తున్నారండి. అందుకే మీరు బాగా పరిశీలిస్తే ఇంతవరకు పార్టీలో చేరిన పెద్దలు చాలా తక్కువ మంది అండి. ఒక రేంజ్ లెవెల్లో నాయకులే తప్ప మెయిన్ లీడర్స్ ఎవరు జాయిన్ అవ్వలేదండి. ఎందుకంటే ఆయన ఎందరో వచ్చి జాయిన్ అవ్వడం సిద్ధంగా ఉన్నారు, ఆఫీస్కి వస్తున్నారు, ఆయన ఎలవ్ చేయట్లేదండి. నేను 175 నియోజకవర్గాలు తిరిగి కాన్స్టిట్యున్సీ అవగాహన కావాలి, అక్కడ లోకల్లో ఉన్న ఏ లీడర్ బాగా పనిచేస్తున్నారు, ఎవరు ప్రజల కోసం పనిచేస్తున్నారు, ఎవరు నిజమైన లీడర్లు, ఎవరు అవినీతికి దూరంగా ఉన్నారు, సమాజానికి ఉపయోగపడే వ్యక్తులు ఎవరని అన్నీ చాలా బాగా పరిశీలిస్తూ ఆయన 175 పూర్తి అయిన తర్వాత ఒక అవగాహనకు వచ్చిన తర్వాత ఈ క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేస్తామని ఆ వెయిటింగ్లో పెట్టడం చాలా సిస్టమేటిక్గా. చాలామంది ఆయన భయపెడుతున్నారు కూడా, మీరు ఇంతవరకు క్యాండిడేట్ని సెలెక్ట్ చేయట్లేదు, మనం ఎలా నెగ్గుతామంటే దగ్గరలో వచ్చేసి ఓడిపోతామని. కానీ ఇక్కడ ఎలా ఉందంటే అండి, ప్రస్తుత పరిస్థితి ఓటర్స్ ఫిక్స్ అయిపోయారండి జనసేన పార్టీకి ఓటు వేయడం కోసం. ఓటర్స్లో ప్రాబ్లమ్స్ లేవు, ఎక్కువ అత్యధిక శాతం ఓటర్లు జనసేనకి వేయటం సిద్ధంగా. అభిమానులు అంటారా? లేదండి, ప్రజలే అండి, ప్రజలే. అంటే మీకు ఇట్ ఈస్ టూ ఎర్లీ టూ ప్రెడిక్ట్ అనుకోండి. అంటే మీలో మీలాంటి మేధావులకి ప్రస్తుతానికి కనిపించకపోయినా అది బాగా ఉందండి. ఇప్పుడు ఏ పార్టీకి ఆ పార్టీ కొంతమంది ఫిక్స్ అవుతున్నారు, ఫిక్స్ అవుతున్నారు అండి. అంతేగాని జనసేనకే ప్రజలందరూ ఫిక్స్ అవుతున్నారని మనం ఎలా కనిపిస్తుంది? ఎక్కువ మంది అత్యధిక మంది. అంటే మీ పరిశీలనలో అది తేలింది? పరిశీలన తేలిందండి. అంటే ఇప్పుడు మీ అభిమానులకి చిరంజీవి గారికి మధ్య నాగబాబు గారు సమన్వయం చేస్తారనేటువంటిది అంటారు, ఇప్పుడు నాగబాబు గారి రోల్ ఏంటి ఇప్పుడు ఇందులో? మాకు జనసేనలో జనసేనలో ఆయన ముందు నుంచి కూడా పవన్ కళ్యాణ్ బాగా ఇష్టపడతారండి. ఆయన ఆయన నాయకత్వ లక్షణాలు కానీ ఆయన ఆయనలో ఉన్న భావాలు ఏంటి? పవన్ కళ్యాణ్ గారు నాగబాబు గారిని ఇష్టపడతారా? కాదండి, పవన్ కళ్యాణ్ గారిని నాగబాబు గారు బాగా ఇష్టపడతారు అన్నమాట అండి. మాతో తరచూ చెప్తా ఉంటారు అన్నమాట, చాలా పెద్ద లీడర్ అవుతాడు, ఇటువంటి అతను మన రాష్ట్రాన్ని పరిపాలిస్తే రాష్ట్రం బాగుంటుంది, మనందరూ ఈయన సపోర్ట్ చేయాలని పదే పదే చెప్తూ ఉంటారండి. అయితే ఏంటంటే ఆయన సిస్టమేటిక్గా ప్రజారాజ్యం పార్టీ లాగా జరగకూడదని కుటుంబ సభ్యులను కూడా ఆయన దూరంగా పెట్టారన్నమాట అండి. ఆయన ఎవరు కూడా ప్రస్తుతానికి జాయిన్ అవ్వద్దు అని చెప్పి ఆయన ఈయన సిద్ధంగా ఉన్నారు. నాగబాబు గారు కూడా జాయిన్ అవుతారు చేయడానికి సిద్ధంగా, పనిచేయడానికి సిద్ధంగా చాలాసార్లు వెళ్ళటా ప్రయత్నించారండి. ప్రస్తుతానికి వద్దు, అవసరం ఉండదు, నేను పిలుస్తానని చెప్పి ఆయన కొంచెం నిరాకరించడం, దానివల్ల ఆయన సైలెంట్గా ఉండి మాలాంటి అందరినీ కూడా వెళ్ళి పనిచేయమని అని చెప్తా ఉన్నారు. అంటే లేటర్ స్టేజ్లో జాయిన్ అయ్యే అవకాశం ఏమైనా దగ్గరలో, ఎలక్షన్ దగ్గరలో ఏమైనా జాయిన్ అవ్వచ్చామండి? అంటే ఇటీవల కాలం చాలామంది అన్నారు అంటే మెగా ఫ్యామిలీ అంతా ఒకటే అనేటువంటిది ఓడి కూడా వచ్చింది కాబట్టి దాదాపుగా మెగా కాంపౌండ్లో ఉండే హీరోలందరూ కూడా ఈయన జనసేనకి ప్రచారం చేసే అవకాశం ఉందా? ఖచ్చితంగా, ఎందుకంటే అందరూ కూడా మీకు బాహాటంగానే ఈ మధ్యకాలంలో డిఫరెంట్ డిఫరెంట్ టైమ్స్లో కూడా అనౌన్స్ చేశారండి, మేమంతా కూడా జనసేన పార్టీకి రెడీగా ఉన్నాము, పవన్ కళ్యాణ్ గారి పిలుపు రాగానే మేము వచ్చి ప్రచారం చేస్తామని. అంటే ఇటీవల సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారి మీద చాలా అనేక విమర్శలు వస్తున్నాయండి, సో అది చదివినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఈ సందర్భంగా చిరంజీవి గారిని కూడా లాగుతున్నారు, అంటే ఆయన ఏదో హోల్సేల్గా అమ్మేశారు, ఈయన రీటైల్గా అమ్ముతున్నారు రాష్ట్రాన్ని అనేటువంటి విమర్శలు కూడా ఎక్కువ వస్తున్నాయి, అవి చదివినప్పుడు మీకు ఏమనిపిస్తూ ఉంటుంది? అంటే మనకి ఇంతకుముందు ప్రజారాజ్యంలో అలవాటు అయిపోయి ఈ అవటం ఒకటి పెద్దగా మేము పట్టించుకోవట్లేదండి. అట్ ద సేమ్ టైం విమర్శలను పట్టించుకోవట్లేదు, విమర్శలు పట్టించుకోకపోవటం ఒకటి. రెండోది
ఇతన్ని అంతగా మేము అపార్థం చేసుకోవడానికి అసలు అవకాశం లేదండి. ఎందుకంటే భయపడుతున్నారంట ప్రత్యర్థులంతా కూడా, ప్రతిపక్ష నాయకులంతా కూడా, ఇతను వస్తే మనకు మనుగడ ఉండదు, ఒకసారి కనుక ఇతను అధికారంలోకి వస్తే ఒక 20 సంవత్సరాల పాటు ఇతనే ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తాడు అని ఒక భయంతో రకరకాల అనేక విధాలుగా ఇతన్ని అంపప్లో చేయటే ప్రయత్నం చేస్తున్నారండి. ఎవరు పవన్ కళ్యాణ్ గారిని చేయటే ప్రయత్నం చేస్తున్నారండి. అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా స్టార్టింగ్లో ఏమో నాకు చాలా పరిమితమైనటువంటి బలం ఉందన్నారు, ఎక్కువ సీట్లో మేము పోటీ చేసే అవకాశం లేదన్నారు, అదేవిధంగా ఇప్పుడేమో నేను ముఖ్యమంత్రిని అవుతానంటున్నారు. అంటే ఈ రకమైనటువంటి మార్పు ఎందుకు వచ్చిందంటారు? ఆయన యాక్చువల్గా ఏంటంటే ఆయన ఈ బాగా మీకు నిన్న కూడా మా మీటింగ్లో ఒక మాట అన్నారండి ఆయన, నేను 2004లో ఎందుకు నేను రాజకీయంలోకి ఎమ్మెల్యేగా పోటీ చేయలేదు, 2014లో నన్ను చాలామంది పోటీ చేయమని అడిగారు, నేను పోటీ చేసి నెగ్గుతాను కూడా, కనుక నాకు అవగాహన లేకుండా రాజకీయం ఏంటి తెలియకుండా పూర్తి అవగాహన వచ్చే వరకు నేను రాజకీయాలు రాకూడదని ఆ రోజున పోటీ చేయలేదు. అంటే మీరు కూడా అవగాహన ఉన్నవాళ్ళే రాజకీయంలో యాక్టివ్గా పనిచేయండి, అవగాహన లేని వారు వచ్చి ఇబ్బంది పడకండి, మీరు తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టద్దు అని చెప్పడం జరిగిందండి. ఇటువంటి పరిణామాలన్నీ కూడా మనం పరిశీలన తీసుకోవాలండి. అంటే ముఖ్యంగా ఆయన బీజేపీని పెద్దగా విమర్శించడం లేదు, కేవలం ముఖ్యమంత్రి గారిని వారి కుమారుణ్ణి విమర్శిస్తున్నారు అనేటువంటిది కూడా వస్తున్నది. అంటే చాలాసార్లు అవసరం వచ్చినప్పుడు ఏదైనా పోలవరం ప్రాజెక్టు విషయం కానీ ఏదైనా కేంద్ర నిధులు ఎక్కడ లేట్ అవుతుంటే వారిని కూడా ఏమీ వదలట్లేదండి. ప్రత్యేక హోదాకి సంబంధించి దాని గురించి బీజేపీని పెద్దగా ప్రశ్నించడం లేదు పవన్ కళ్యాణ్ గారు అనేటువంటిది కూడా కనపడుతున్నది. అదేలేండి. సో ఇవన్నీ అంటే ఈ ఇష్యూస్ అన్నింటినీ మీరు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉందా? అంటే ఆయన్ని కలవటమే కష్టమవుతుంది అని అంటున్నారు. అయితే కలవటం కష్టమేమీ లేదు కానండి, అయితే మీకు ఎక్కువ సీఎం గారిని ప్రభుత్వాన్ని తిడతాం కారణం ఏంటంటే మీకు గతంలో ఏ రాజకీయ పార్టీ అయినా సరే పాదయాత్ర చేసినా బస్సు యాత్ర చేసినా వారు ముందుగా ప్రణాళిక చేసుకున్న మార్గాల్లో వెళ్ళటం, ముందుగా జన సమీకరణం చేసుకుని వాళ్ళ మధ్యకి వెళ్ళి ప్రసంగించడం ఇవన్నీ పరిపాటు అండి. ఇక్కడికి వచ్చేటప్పటికీ భారతదేశంలో మొట్టమొదటిసారిగా గ్రామాలను వెతుక్కుంటూ సమస్యలను వెతుక్కుంటూ ఆయనే వెళ్ళి అక్కడ సమస్యలు పరిశీలించడం, ఉదాహరణకి మరి ఈ రాష్ట్ర ప్రజలకి పవన్ కళ్యాణ్ రాకముందు ఉద్దానంలో ఈ సమస్య ఉందని ఎవరికీ తెలియదు, ఆయన వచ్చిన తర్వాత ఉద్దానంలో ఈ సమస్య ఉందని, ఇది లేకపోతే మన్యం ప్రజలు ఇన్ని కష్టాలు పడుతున్నారు ఇన్ని ఇబ్బందులు పడుతున్నారని తెలిసింది పవన్ కళ్యాణ్ వెళ్ళిన తర్వాతే. ఈ లేకపోతే అక్కడ మన్యంలో బాక్సైట్ గనులు ఈ విధంగా కూడా చేయొచ్చా, ఒకళ్ళేమో బాక్సైడ్ గన్ని ఉపయోగించుకుందామంటారు, ఒకళ్ళేమో వద్దంటారు, అలా కాదు ఇది అందరికీ సమానం అని చెప్పి ఆయన పరిష్కార మార్గం కనిపెట్టడం, లేకపోతే కొన్ని కాలేజీల్లో విద్యార్థులు ఏ పాటలు పడుతున్నారు, లేకపోతే అడ్మిషన్స్ ఏ విధంగా అనేక సమస్యలు మాట వాస్తవం. కానీ ఇప్పటికీ కూడా ఆయనకి ఇంకా ఒక పార్టీ స్ట్రక్చర్ని రూపొందించలేదు అనేటువంటిది చాలా స్పష్టంగా కనపడుతున్నది. అంటే ఒక పాలిట్ బ్యూరో లాంటి ఒక కొంతమంది నాయకుల్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళ సలహాలు సూచనల మేరకు వెళ్ళటం లేదు, కేవలం ఇద్దరినో ముగ్గురినో ఆయన పక్కన పెట్టుకొని రాజకీయం చేస్తున్నారు అనేటువంటి విమర్శ వస్తుంది. అంటే ఈ మధ్యకాలంలో బాగానే బెటర్గానే ఉందండి, ఎందుకంటే ప్రెసిడెంట్ టీం అని ఆయన చుట్టూ ఉన్న ఒక టీమ్స్ డిఫరెంట్ డిఫరెంట్ బాధ్యతలు చెప్పారు, పార్టీ ఆఫీస్లో జనరల్ సెక్రటరీ, చాలామంది పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్, డిఫరెంట్ డిఫరెంట్ చాలా కమిటీలు వేయడం జరిగింది. ఎందుకు పూర్తి స్థాయిలో జరగట్లేదంటే ప్రజారాజ్యం పార్టీని ఉదాహరణగా తీసుకుని ఇప్పుడు దగ్గర ఇప్పుడే ముందుగానే వీళ్ళందరినీ చేర్చుకుని అందరినీ పెట్టుకుంటే మళ్ళీ నన్ను కూడా ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారేమో, నేను అనుకున్న భావాలు ఈ రాష్ట్రాన్ని నేను ఏ విధంగా ముందుకు నడిపించాలి, ఆయనలో ఆయనకు ఒక విధంగా ఉండటం వల్ల ఆయనకున్న మైండ్ డిస్టర్బెన్స్ రాకుండా ఆయన అనుకున్న పాలసీస్ అన్నీ ఈ రాష్ట్రంలో అమలుపరచాలి, ఆయన అనుకున్న విధానంలో వెళ్ళడానికి ఎవరిని అడ్డుపడతారేమో, అవసరం వచ్చినప్పుడు అందరినీ పిలుద్దాం అనే ఉద్దేశంతో పూర్తి స్థాయిలో జరగకపోవటం కారణం ఉండొచ్చండి. ఇంకోటి అండి, అంటే ఇప్పుడు రేపు చిరంజీవి గారు కూడా ఏమైనా వచ్చే అవకాశం ఉందంటారా జనసేనలోకి? నాకు తెలిసైతే అదేమీ కనిపించలేదండి, ఆయన స్తబ్దతగానే ఉండి సినిమాలో నటించడం సినిమాలో బిజీ అవుతారని నాకు ఈ సినిమా చూస్తే కూడా ఇంచుమించు ఇంకో 2 ఇయర్స్ పెట్టేటట్టు కనిపిస్తుందండి సైరా నరసింహారెడ్డి, అంచేత ఇటువైపు వస్తారని అనుకోవట్లేదండి. అంటే ఇప్పుడు మీ సేవలో అంటే ఇప్పుడు బ్లడ్ బ్యాంకులో చాలా విస్తృతంగా మీరు ఉపయోగిస్తున్నారు, మీరు అమెరికాలో కూడా బ్లడ్ కార్యక్రమాలు ఏదో చేసినట్టున్నారు? అవునండి. బ్లడ్ డొనేషన్ అంటే చిరంజీవి గారి స్థాయి జాతీయ స్థాయి ప్రపంచ స్థాయి కాబట్టి ఒకసారి అక్కడ ఏ విధంగా ఉందో చూడాలని చెప్పి నేను వెళ్ళి జస్ట్ ఏదో చిరంజీవి గారు పుట్టినరోజు కొన్ని చోట్ల చేయటాకని వెళ్ళానండి. వెళితే సుమారు 45 రాష్ట్రాల్లో చిరంజీవి గారు బర్త్డే కార్యక్రమాలు చేయటం,
45 చోట్ల కూడా రక్తదాన శిబిరాలు నిర్వహించి అత్యధిక మంది అక్కడ ఉన్న సిస్టానికి ఎగ్నేస్ట్గా కూడా అత్యధిక మంది బ్లడ్ ఇవ్వటం చాలా బాగా సిస్టమ్కి వ్యతిరేకం అంటే అక్కడ మనలాగా ఇక్కడ బ్లడ్ బ్యాంక్స్ ఒకే రోజున 200 మంది బ్లడ్ తీసుకుంటారండి ఇక్కడ కొన్ని చోట్ల 500 మంది కూడా తీసుకుంటారు అక్కడ 100 తీసుకుంటే గొప్ప అండి ఇక్కడ 100 మంది 50 మంది కంటే ఎక్కువ తీసుకోరండి ఏదైనా ఫెసిలిటీస్ ఫుల్గా ఉంటే తప్ప 100 అక్కడ అవసరం లేదండి అసలు యాక్చువల్గా బ్లడ్ అంత ఎక్కువ అవసరం లేదండి అక్కడ అప్పటికప్పుడు వచ్చి డొనేట్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉండటం వల్ల ఈ క్యాంప్స్ తక్కువగా జరుగుతూ ఉంటాయి ఫస్ట్ టైం మనం వెళ్ళి అక్కడ ఒకేసారి ఒకే రోజుని 45 రాష్ట్రాల్లో అన్ని క్యాంపులు చేయడం జరిగింది చాలా బాగా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చిందండి సో మీరే అది దగ్గర నుండి నిర్వహించారా ఇవన్నీ కూడా అక్కడ లోకల్ ఆర్గనైజ్తో హెల్ప్ తీసుకుని బాగా గ్రాండ్ సక్సెస్ అయిందండి దానికి చిరంజీవి గారు కూడా చాలా వెరీ హ్యాపీ అయ్యారు ఈ సంవత్సరం కూడా చేయబోతున్నామండి లాస్ట్ ఇయర్ చేసాం ఈ సంవత్సరం కూడా సుమారు 50 రాష్ట్రాల్లో చిరంజీవి గారు పుట్టినరోజు కార్యక్రమం చేయబోతున్నామండి అంటే ఒకప్పుడు మీరు అభిమానిగా స్టార్ట్ అయ్యారు అంటే చిరంజీవి గారు అభిమానిగా అంటే అప్పట్లో మీ కార్యకలాపాలు ఏ విధంగా ఉండే కేవలం సినిమాలకి వచ్చినప్పుడు కటౌట్లకి దండలు వేయటం పాలాభిషేకాలు చేయటం తర్వాత వేరే హీరోలతో పోలికలు ఆ గొడవలు ఇట్లా ఉండేవా మీవి ఎలా అంటే ఆ వైపు చాలా తక్కువ అండి నాది చిన్నప్పటి నుంచి కూడా మా నాన్నగారు దృష్ట్యా మా నాన్నగారు కూడా సేవ దృక్పథంలో ఉండేవారు నాకు అదే అలవాటు పడింది దేని మీ నేపథ్యం ఏంటండి మా రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడినే అండి ఈస్ట్ గోదావరి అమలాపురం దగ్గర ఉప్పల గుప్తం అనే మా గ్రామం మా ఫాదర్ రైతు కుటుంబం నుంచి రావటం ఆయన ప్రజల ఎక్కువ మందికి సేవ చేయటం ఆయనకి అలవాటు ఉంది దాంట్లో మా అన్నదమ్ముళ్ళు నాకు ఆ సేవ దృక్పథం రావటం నేను కాకినాడ చదువుకున్న రోజుల్లోనే ఆ రోజుల్లో 1982లోనే అప్పటి కలెక్టర్ డికే పన్వార్ అని నాకు మంచి అవార్డు కూడా ఇవ్వటం బెస్ట్ సోషల్ వర్కర్ అని అవార్డు ఇవ్వటం అటువంటి చాలా అవార్డ్స్ మంచి మంచి అవార్డ్స్ నేను ఇప్పటి వరకు చాలా ఎలా పడ్డారు మీరు చిరంజీవి గారి దృష్టిలో అంటే ఆయన ఆయన చాలా మంచి యాక్టర్ మంచి వ్యక్తి చాలామందికి సేవ చేస్తారు పర్టికులర్గా మదనపల్లి రాయలసీమలో మదనపల్లి ఉప్పెన వచ్చినప్పుడు లేదా పత్తి రైతులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు ఆయన చేసిన విరాళాలు అవి చూసి చాలా బాగా నచ్చి నేను ఆయన దగ్గరికి వెళ్ళి కలవటం నేను మీ తరపుని ఈ రక్తదాన శిబిరాలు సంవత్సరంలో కలిశారు నేను 1984 అండి 84లో కలిసి అభిమానిగా పరిచయం చేసుకున్నాను చేసుకున్న తర్వాత మిమ్మల్ని ఆయన ఎలాగా అంటే ఇటు తీసుకొచ్చి ఆయన నా ఇంట్రెస్ట్ చూసి బాగా చూసి అప్పుడు ఈ బ్లడ్ బ్యాంకు బాధ్యతలు నాకు అప్పచెప్పడం అది మనం బ్లడ్ బ్యాంక్ స్టార్ట్ అయింది 92 98 అండి 98లో స్టార్ట్ అయింది అప్పటి నుంచి మీరు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యానండి నాకు అప్పచెప్పడం ఆయన మద్రాసులో ఉండేవారు అప్పుడు అక్కడ నుంచే ఆర్గనైజ్ చేస్తూ ఇవి అప్పట్లో చిరంజీవి గారి మీద ఎవరన్నా నెగిటివ్గా మాట్లాడినా పత్రికలో రాసిన మీరు వెళ్ళి వాళ్ళ మీద దాడులు చేసేవాళ్ళు అని అంటారు నిజానా నిజంగానండి ఎందుకంటే నాకు చాలా పిచ్చి ప్రేమ అండి అంటే నేను ఎప్పటికైనా సరే ఆయన కోసమే చనిపోవాలనే ఉద్దేశంతో నేను పుట్టినవాడిని నేను జాయిన్ అయిన మొదటి రోజునే ఆయనకి మొదటి రోజు చెప్పింది ఏంటంటే మిమ్మల్ని ఈ రాష్ట్రానికి సీఎంగా చూడాలని కోరుకుంటున్నానండి అప్పట్లోనే రాజకీయాలు రాకముందు మొదటి రోజు నేను జాయిన్ అయిన మొదటి రోజే ఆయనతో చెప్పిన మాట ఇది దాని ఎందుకంటే మీలాంటి వ్యక్తి ఈ మీ ఏమీ లేకుండానే ఒక సినిమా నటుకి ఇన్ని సేవలు చేస్తున్నారు కదా అదే అధికారంలో ఉంటే ఈ రాష్ట్రాన్ని అందరికీ సేవలు చేస్తారు మీరు చాలా బాగుంటుంది అది మీరు రావాలని ఆ రోజులనే మీకు అనుకూలంగా ఉంటారని నా దగ్గర ఉన్న పథకాలన్నీ చూసి ఆయన దగ్గర ఉన్న సేవా కార్యక్రమం అన్నీ ఇద్దరికి మ్యాచ్ అయిందండి ఆయన భావాలు అవి అయితే ఖచ్చితంగా నన్ను ఎంకరేజ్ చేయడం వల్ల నేను మిమ్మల్ని బాగా ఆదరించారు వారు నన్ను బాగా ఆదరించారు నన్ను బాగా ఎప్పుడు కూడా చాలా బాగా చూసుకుంటారండి మిమ్మల్ని కుటుంబ సభ్యుడిగా కుటుంబ సభ్యుడిగా చూసుకుంటూ మాకు మా ఇంట్లో జరుగుతున్న అన్ని కార్యక్రమాలకు వస్తారు నాకు ఏ సమస్య వచ్చినా వెంటనే ఆయనే తీరుస్తూ ఉంటారు ఏం ప్రాబ్లం లేదండి ఒకటి చెప్పండి అంటే ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ప్రధానంగా దానివల్ల కాపులు నష్టపోయారు అనేటువంటిది ఒక మాట వినపడింది ఇప్పుడు జనసేన వల్ల కూడా కాపులు నష్టపోతున్నారు మరోసారి అనేటువంటిది కొంత ప్రచారం జరుగుతున్నది దాన్ని మీరు ఏ విధంగా విశ్లేషిస్తారు అంటే ఇది అప్పుడు కొంతవరకు వాస్తవం అండి అప్పుడు జరిగింది ఇప్పుడు అది జరగటానికి అవకాశం లేకుండా ఈయన చాలా ప్రజారాజ్యం పార్టీ వల్ల కాపులు నష్టపోయారు అనేది మీరు ఒప్పుకుంటారా కొంతవరకు ఉందండి అంటే ఏ విధంగా నష్టపోయారు ఏంటంటే అనవసరంగా పార్టీ నెగ్గుతుందని పందాలు వేసుకోవడం కానీ బాహా ఆటంగా వచ్చేసి వాళ్ళు మా నాయకుడిని నెగ్గించుకోవాలి మా నాయకుడు వచ్చేటతో నెగ్గించుకోవాలి అని చాలా ఎక్కువగా వాళ్ళు దీంట్లో పనిచేయటం ఈ చిరంజీవి గారు రాజ్యం వస్తే రామరాజ్యం వచ్చినట్టే అని చెప్పి బాగా ఆశపడి ఎక్కువ అందరూ ముందుకు వచ్చి కుటుంబాలన్నీ ముందుకు వచ్చి పనిచేయటం
వాళ్ళకి నిరాశ చెందటం జరిగిందండి. మరి ఇక్కడ తేడా వచ్చిందంటారు, అంతమంది పనిచేసినప్పటికీ ప్రజారాజ్యం. అది మీకు ఇందాక చెప్పడంలో మీకు ఇందాక చెప్పిన కారణం ఏంటి, ఇది కొంచెం జాగ్రత్తలు వహించుంటే. ఎందుకంటే 1000 ఓట్ల లోపు ఓడిపోయిన సీట్లు అయిన ఇయర్లీ 45 సీట్స్ ఉన్నాయండి. అవి ఇవి కలిసి దగ్గర 60-70 సీట్లు వస్తే ఆయనే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం, కింగ్ మేకర్ అయ్యి ఉండరు. చాలా చిన్న త్రుట్లో తప్పిపోయిందండి అవకాశం. అవన్నీ కూడా నేను కూడా తక్కువ ఓట్లతో ఓడిపోయాను. ఇవన్నీ నాకు జాగ్రత్తలు తీసుకునే వాళ్ళు ఉన్నా, లేకపోతే మిగతా అభ్యర్థులు 45 మందికి జాగ్రత్తలు తీసుకునే వాళ్ళు కరువు అవటం వల్లే అది సీట్లు ఓడిపోవడం జరిగిందండి. ఈసారి కూడా అంటే కాపులు నష్టపోతారు జనసేన వల్ల అనేటువంటిది కూడా కొంతమంది ప్రచారంలో ఉంది, చేస్తున్నారు. ఈసారి అది జరగదని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే నేను చూశానండి ఆయన సిస్టమేటిక్గా, ఆయన సిస్టమ్స్ అవి బాగా చూశానండి. బాగా పక్కన వారు కూడా నాకు బాగా తెలియజేస్తున్నారు చాలా సిస్టమేటిక్గా. ఎందుకంటే అంటే జనసేన కాపులను ఓన్ చేసుకుంటుందా, కాపులు జనసేనను ఓన్ చేసుకుంటున్నారా? అలా అని కాదండి, కాపులే జనసేన ఓన్ చేసుకుంటున్నారండి చెప్పాలి. చేసుకుంటున్నారా? ఎందుకంటే ఆయనకి కుల మతాలు ఏమీ లేవు, ఆయనకి ఎటువంటి భేదాలు, అందరూ ఒకటి ఆయనకి. అయినప్పటికీ సామాజిక పరంగా ఓన్ చేసి, సామాజిక పరంగా అక్కడ లోకల్ పరిస్థితుల ప్రకారంగా ఎవరికి వాళ్ళు ఓన్ చేసుకుని ఈ పార్టీకి పనిచేస్తున్నారండి. అంటే అది మీరు అంటే వాళ్ళ సామాజిక పరంగా రాష్ట్రంలో పరిస్థితులను గమనించినట్లయితే కొన్ని సామాజిక వర్గాలు కొన్ని పార్టీలకి సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే ఇది ఎంతవరకు సమంజసం అంటారు? అయితే గత ఎన్నో సంవత్సరాల నుంచి కొన్ని సామాజిక వర్గాలకే అధికారం చిక్కడం, మెగాస్టార్ చిరంజీవి గారు అధికారం ఏ విధంగా కోల్పోయారు, ఆయన్ని పాలకొల్లో ఏ విధంగా ఓడించారు, ఎవరెవరు దీనికి బాధ్యులు, ఎందుకు పార్టీని వాడదీశారు, ఎందుకు దీంట్లో కోవట్లను పెట్టి అధికారం రాకుండా చేశారు, ఇవన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారండి. ఆ కోపంతో కూడా ఆ సామాజిక వర్గం ఖచ్చితంగా ఉండి ఉంటుందండి. అంచేత ఈసారి అయినా సరే ఇతన్ని పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా మనం నెగ్గించుకోవాలని వారు ఈ జనసేన పార్టీని ఓన్ చేసుకుని బాగా ముందంజలో ఉన్నారండి వాళ్ళు. అంటే కేవలం ఒక సామాజిక వర్గం సపోర్ట్ చేయడం వలన మిగతా సామాజిక వర్గాలు దూరం అవ్వంటారా? అది అవుతుందండి. అయితే నాయకుడికి ఆ లక్షణాలు లేవు, పవన్ కళ్యాణ్కి అటువంటి ఉద్దేశాలు లేవు, కాబట్టి ఆయన్ని నమ్ముతున్నారు అన్ని వర్గాల వారు నమ్ముతున్నారు. నిజంగానే ఆయన అన్ని వర్గాలకి కోసమే పనిచేస్తున్నారు కాబట్టి సాధారణంగా అది పెద్ద ప్రాబ్లం రాదని నేను అనుకుంటున్నాను. సో అంటే మీ ఉద్దేశం ఏంటంటే జీవిత లక్ష్యం చిరంజీవి గారిని ముఖ్యమంత్రిగా చూడటం, కానీ ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారిని సీఎం అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయంటున్నారు మీరు, మరి అంటే మీ లక్ష్యం ఏ విధంగా నెరవేరుతుంది? ఖచ్చితంగా చిన్నన్నయ్య ద్వారాగా, అంటే మా మెగాస్టార్ తమ్ముడు ఈయన పవన్ కళ్యాణ్ గారు, ఈయన ద్వారాగా ఆశ నెరవేరుతుందని అనుకుంటున్నానండి ఖచ్చితంగా. ఎందుకంటే నేను ఆయనలో ఒక భగత్ సింగ్ని చూశానండి, ఆయనలో ఒక నేతాజీ సుభాష్ చంద్రబోస్ని చూశాను, ఆయనలో చేగువీరా చూశాను, ఆయనలో ఒక ఆంజనేయ స్వామిని కూడా చూశానండి. చాలా శక్తివంతుడు అన్నమాట అండి. మీకు చాలా ఆయన క్వార్టరీలో మీరు అడిగితే ఆయన చదివిన అన్ని పుస్తకాలు, ఆయనకి రామాయణం పూర్తిగా తెలుసు, భాగవతం పూర్తిగా తెలుసు, ఖురాన్ పూర్తిగా తెలుసు, బైబిల్ పూర్తిగా తెలుసు, గాంధీజీ గురించి తెలుసు, వివేకానంద గురించి తెలుసు, చేగువీరా గురించి తెలుసు, ఇంకా ప్రపంచంలో ఉన్న అందరి గురించి అన్ని ఎన్నో పుస్తకాలు చదివేసి చాలా నాలెడ్జి ఉన్న వ్యక్తి. నాకు రీసెంట్గా ఒక ఆయన చెప్పారండి, ఈ భారతదేశంలో ఉన్న రాజకీయ నాయకులు అందరూ పట్టుకొచ్చి ఒక తూకం వేస్తే కూడా పవన్ కళ్యాణే బరువుగా ఉంటాడు, అంత పరిపూర్ణత ఆయనలో ఉంది. మీరు చూడబోతారు, రాబోయే కాలంలో చూడబోతారని నాకు పక్కన వారు ఒకరు చెప్పడం జరిగిందండి. కానీ మీరేమో ఈ విధంగా చెప్తున్నారు, కొంతమంది ఏమో వ్యక్తిగతమైనటువంటి విమర్శలకు కూడా వెళ్తున్నారు కదా. రాజకీయంలో కామన్గా సరే ఈ దుమ్మెత్తు పోయడం అనేది రాజకీయంలో కామన్. అందుకే ఈ మధ్యకాలం ఆయన ఎక్కువ స్పందించట్లేదు కూడా. అంటే వ్యక్తిగత విమర్శలకు ఆయన స్పందించే అవకాశం లేదు. ఎందుకంటే అనవసరంగా రాష్ట్రంలో అనేక సమస్యలు ఉంటే లేనిపోయిన ఆయన్ని పట్టుకొచ్చి ఫ్రంట్ పేజీలో వేసి ఎక్కువ అవకాశం ఇచ్చాం, రకరకాలుగా ఉందండి అది. అని ఈ మధ్యకాలం ఎక్కువ పట్టించుకోవట్లేదు. అంటే ఒకటండి, ప్రజారాజ్యం వచ్చినప్పుడు సామాజిక న్యాయం అనేటువంటిది ఒక నినాదంగా ఉంది, ఇప్పుడు జనసేన నినాదం ఏంటి? జనసేన నినాదం అంటే ఈ బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేయాలి, ఈ మైనారిటీ ప్రజలు ఏదైతే అనుకుంటున్నారో వారి ఆశలన్నీ తీర్చాలి, ఎక్కడో శ్రీకాకుళంలోని, ఎక్కడో అనంతపురంలోని, ఎక్కడో ఆదిలాబాదులో ఉన్న ప్రజలకి వారందరికీ కూడా సరైన ఫలాలు అందాలి, వారి పిల్లలు మన జూబ్లీస్లో పిల్లలు లేకపోతే వైద్య సదుపాయాలు కానీ విద్యా సదుపాయాలు కానీ ఏమైతే ఉన్నాయో అవన్నీ వాళ్ళకి అందరికీ సమానంగా సమాన హక్కు రావాలి. ప్రజలు ప్రశ్నించే రాజకీయ నాయకుని ప్రశ్నించే విధంగా ఈ రాజకీయం రావాలి, వాళ్ళకి హక్కుదారులు అవ్వాలి, ఓటేయటం వరకే కాదు, పనిచేయకపోతే ప్రశ్నించే అధికారం వాళ్ళకి ఇవ్వాలి అనే ఉద్దేశంతో బాగా చాలా కష్టపడి పనిచేస్తున్నారండి. ఓకే అండి, మీరు జనసేనలో
అంటే ప్రజారాజ్యంలో ఎమ్మెల్యే కాలేకపోయారు, జనసేనలో కూడా మీరు ఎమ్మెల్యే అవుతారని ఆశిస్తూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. హా చెప్పవే, ఏ డ్రెస్ ఏంటి? వైట్ డ్రెస్ అని అనుకున్నాంగా. Ha 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 ha!